हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। अंदर कूडा बागुन्नारा फ्रेंड्स? नेनु कूडा चाला बागुन्नानु, मीरु कूडा बागुंडालनि కోరుకుంటున్నాను. ఓకేనా? ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి బ్రెస్ట్ సైజ్ అనేది ఇంతకుముందు వీడియోలో నేను చేసింది, బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉంటే పెద్దగా చేసుకోవడం ఎలా. ఇప్పుడు వీడియో ఏంటి అంటే బ్రెస్ట్ సైజ్ పెద్దగా ఉంటే చిన్నగా చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియో. ఫ్రెండ్స్ ఎండ్ వరకు చూడండి, డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి. ఓకేనా? బ్రెస్ట్ సైజ్ అనేది మన ఏజ్కి తగ్గట్టు, మన పర్సనాలిటీకి తగ్గట్లు ఉంటేనే మనం ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ శారీ కట్టుకున్నా, ఎలాంటి డ్రెస్ వేసుకున్నా కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది. చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా డ్రెస్ వేసుకుంటే గలీజ్గా ఉంటుంది, చూడడానికి కూడా అస్సలు బాగుండదు. ఎవరైనా చూపు కూడా అక్కడికే ఏంటంటే చాలా పెద్దదిగా ఉండడం వల్ల ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే, అలా ఉన్న వాళ్ళకి వెంటనే కళ్ళు అనేవి వాటి మీదనే పడిపోయి ఇలా ఉందేంటి, అలా ఉందేంటి, ఇంత ఫ్యాట్ ఏంటి, ఇంత పెద్దగా ఉందేంటి అని అనుకుంటారు. వాళ్ళు కూడా షేమ్గా ఫీల్ అవ్వడానికి అంటే మనసులో ఉంటుంది కదా, వాళ్ళు కూడా షేమ్గా ఫీల్ అవుతారు. ఎలా తగ్గించుకోవాలి, ఎవరిని అడగలేవరు, కరెక్ట్ సొల్యూషన్ అనేది ఎవరు చెప్పరు, అంటే వాళ్ళకి తెలియదు అనమాట. బ్రెష్ సైజ్ అనేది పెద్దగా ఉండి చిన్నగా కావాలి అనుకుంటున్న వాళ్ళు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు సొల్యూషన్ అయితే వస్తుంది. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. బ్రెస్ట్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే దాంట్లో మజిల్ అండ్ బ్లడ్ వాటర్ కంటే కూడా ఫ్యాట్ సంబంధించినవి ఎక్కువగా ఉండడం వల్ల మనకి చెస్ట్ సైజ్ అనేది పెద్దదిగా ఉంటుంది. కాబట్టి అది అలా పెరుగుతూ వస్తుంది అనమాట. కొంతమంది బక్కగా ఉన్న చెస్ట్ సైజ్ అనేది అలా ఏమంటారు, ఫ్యాట్ వల్ల పెద్దగా కనిపిస్తాయి. అది ఎలా తగ్గించుకోవాలి అంటే చిట్కా చెప్తాను, హోమ్ రెమెడీ ఖచ్చితంగా పాటించండి. చాలామంది సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే చెస్ట్ సైజ్ కరెక్ట్గా ఉంచుకోవడానికే ట్రై చేస్తారు. ఒకవేళ మనకి మనీ ఉన్న వాళ్ళు అయితే చాలా సిజరీన్స్ అయితే ఉంటాయి, చెస్ట్కి సంబంధించిన ఆపరేషన్లు చేసుకొని ఆ కొవ్వంతా తీపిచ్చుకొని వాళ్ళ ఏమంటారు పర్సనాలిటీకి తగ్గట్లు ఉంచుకుంటారు. కొంతమందికి అలా ఉన్నా కూడా మనీ ప్రాబ్లం వల్ల చేయించుకోలేవారు. కాబట్టి ఈ హోమ్ రెమెడీస్ని మీరు నెమ్మదిగా నెలల కొద్ది వాడినట్లయితే మీకు రిజల్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ఇబ్బందితో ఈ ఏమంటారు ఇలా చెస్ట్ సైజ్ అనేది పెద్దగా ఉన్న వాళ్ళు ఇబ్బందిగా గురవుతుంటే ఈ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు అయితే యూజ్ అవుతుంది. ఓకేనా? ఏంటి అంటే మీరు జీలకర్రని ఒక 4-5 స్పూన్లు తీసుకొని మంచిగా వేయించండి. ఇట్లా పెనం మీద వేసి వేయించి అదొక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు నెమ్మదిగా అంటే ఫ్యాట్ని కరిగించాలి కాబట్టి మనము ఫ్యాట్ ఏంటంటే జీలకర్ర ఇట్లా డ్రై రోస్ట్ చేసుకొని మనం వాటర్లో మిక్స్ చేసుకొని తాగడం వల్ల మార్నింగ్ లేవగానే మన బాడీలో ఉన్న ఫ్యాట్ని మొత్తం కూడా గుంజేస్తుంది అనమాట జీలకర్ర వాటర్. కంపల్సరీ వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. మనం మార్నింగ్ లేవగానే ఈ వాటర్ తాగితే చెస్ట్లో ఉన్న కొవ్వంతా కూడా కరిగిపోయి చెస్ట్ సైజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీకు ఇలా యూజ్ అయ్యి చెస్ట్ సైజ్ అనేది తగ్గడం మొదలవుతే అవి సాగినట్లుగా ఎలాగో ఉంటుంది, మజిల్స్ అనేవి కరెక్ట్గా ఉంటూ మీరు ఆ బెస్ట్ సైజ్ని తగ్గించుకోవాలి. అట్లా కాకుండా ఎలా పడితే అలా చేసినట్లయితే మీకు అవి సైజ్ అనేది తగ్గుతుంది కానీ జారినట్లుగా కనిపిస్తుంది అనమాట. మజిల్స్ అనేవి కరెక్ట్గా మెయింటెనెన్స్ చేసుకుంటూ చెస్ట్ సైజ్ అనేది తగ్గించుకున్నట్లయితే మీరు చూడడానికి చాలా బాగుంటుంది. మీ ఏజ్కి తగ్గట్లు, మీ పర్సనాలిటీకి తగ్గట్లు కరెక్ట్గా కనిపిస్తాయి. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే మార్నింగ్ టైంలో ఆ జీలకర్ర వాటర్ని మీరు అలా వాటర్ తాగుతూ ఏంటంటే ఇలా ఈ మార్నింగ్ లేవగానే కొన్ని ఎక్సర్సైజులు మాత్రం కంపల్సరీ చేయాలి. అలా చేసినట్లయితేనే మీరు తొందరగా తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ అదేంటి అంటే ఇప్పుడు మన ఈ రెండు హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ రెండు హ్యాండ్స్ని ఇలా 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 అనడం ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఈ హ్యాండ్లో ఎంత బరువు అయితే పెడతారో ఈ హ్యాండ్లో కూడా అంతే బరువు పెట్టేసి మీరు ఇప్పుడు ఇటుక రాయి ఉంటుంది కదా అది ఈ హ్యాండ్లో ఇలా పెట్టాలి మార్నింగ్ లేవగానే వాక్ ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తే చాలా త్వరగా తగ్గిపోతుంది. ఈ హ్యాండ్లో ఇటుక రాయిని పెట్టేసి మీరు ఇలా 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 ఈ సైజ్ ఇప్పుడు బరువు ఉన్నప్పుడు హ్యాండ్ వేరే తీరు లేస్తుంది కదా, అలా ఇలా ఒకసారి లేసి మళ్ళీ పైకి ఇలా లేపినట్లయితే
చెస్ట్ అనేది కదులుతూ ఉంటుంది కాబట్టి దాంట్లో ఉన్న ఫ్యాట్ అంతా కూడా ఇలా రాయిని ఇలా ఇలా తినడం వల్ల మీకు ఇక్కడ ఫ్యాట్ అనేది కరిగిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ రాయింది ఇప్పుడు మనం ఎంత బరువు అయితే మోస్తామో అంత రాయిని ఈ హ్యాండ్లో పెట్టుకొని ఇలా ముందుకి ఇలా రాయి ఉంటుంది కదా ఇలా ముందుకి అంటే చెస్ట్ అనేది కదిలి మీ ఫ్యాట్ అనేది చెస్ట్లో ఉన్న ఫ్యాట్ అనేది త్వరగా తగ్గిపోతుంది. టూ హ్యాండ్స్కి ఒకటేసారి ఏదైనా బరువు పెట్టుకొని మాత్రం చేయకండి. ఒక హ్యాండ్కి చేశాక మరొక హ్యాండ్కి చేయండి. అలా ఒక హాఫ్ ఎన్ అవర్ చేసి ఈ జీలకర్ర వాటర్ని తాగుతూ మరిన్ని వెయిట్ లాస్ టిప్స్ అనేవి నేను వీడియోస్లలో చేస్తాను, అవి కూడా పాటిస్తూ మీరు ఈజీగా హెల్తీగా చెస్ట్ సైజ్ అనేది తగ్గించుకోవచ్చు. ఓకేనా? ఈ చిన్న చిట్కాని పాటించి మీరు పర్ఫెక్ట్ ఫిట్నెస్ని పొందండి. మరొక వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.